Hello friends, welcome back to your show The Stump Mic with Nag. England to India odipoyindi the first loss of the tournament. So 30 runs to India odipoyindi 306 runs kottaru. Ettakelaku last 10 overs koncham slow ga aadamu ane oka feeling matram undi. But friends, ikkadunna stats meeru chudandi. You can never question the logic of Dhoni ani naaku anipistundi. Enduku ante చాలా మంది విమర్శిస్తున్నారు ఏమని అంటే ధోని 300 వరకు కొట్టి ఆల్అౌట్ అయిపోయినా పర్లేదు కానీ 306/5 కొట్టి తను ఆడినది చాలా మీక్ గేమ్గా ఆడాడు అని అనిపిస్తుంది మనకి. బట్ ఫ్రెండ్స్ అండర్స్టాండ్ దట్ ఇలాంటి టోర్నమెంట్లో ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నట్టు యూ హ్యావ్ టు బీ రెడీ విత్ ద నెట్ రన్ రేట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇండియా 300 ఆల్అౌట్ అయిపోయి ఉంటే నెట్ రన్ రేట్ 1.5 టైమ్స్ పడిపోయేది. ఇన్ ఎనీ కేసెస్ నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయినా, బంగ్లాదేశ్ నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచేసిన అప్పుడు మనం సేమ్ పాయింట్స్ దగ్గర వచ్చినప్పుడు నెట్ రన్ రేట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు క్యారీడ్ అవే బై ద విన్స్ దట్ వీ హ్యాడ్. కానీ ధోని లాంటి ఎక్స్పీరియన్స్ హ్యాండ్ కూర్చొని హీ థింక్స్ అ స్టెప్ అహెడ్ అనడానికి, ఒక కూల్ ప్లేయర్ ధోని అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ మన ఈ ఇన్నింగ్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనది ఏంటి అంటే ఫస్ట్ 10 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే కొట్టాం ఫ్రెండ్స్. 28 రన్స్ కన్నా అప్పుడు ఒక ఇంకొక 30 రన్స్ కొట్టుంటే కనుక ఈ 30 రన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో. మిడిల్ ఓవర్స్లో చాలా బాగా ఆడారు కోహ్లీ ఇంకా రోహిత్, కానీ కరెక్ట్ టైంలో ఇద్దరు అవుట్ అయ్యేసరికి మనకి ఇలాంటి లాస్ చూడాల్సి వచ్చిందని మాత్రం ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్ దట్స్ ఫైన్, ఇప్పటికి కూడా మనం సేఫ్గానే ఉన్నాం అనుకోవాలి. ఆల్రెడీ 11 పాయింట్స్ తోటి ఒక అడుగు ఆల్రెడీ మనం సెమీఫైనల్లో పెట్టాము. ఇంకా నెక్స్ట్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. దానిలో నెక్స్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, మళ్ళీ ఎడ్జ్ బ్యాస్టన్లోనే ఆడుతున్నాము. ఒకటే ఒక 24 అవర్స్ గ్యాప్లో ఇంకో మ్యాచ్ ఆడుతున్నాము. సో ఇది సేమ్ గ్రౌండ్ ఉంటుంది, పిచ్ ఫ్రెష్గా వాడారు. దానికంటే ముందు ఆడిన మ్యాచెస్ మనం అనుకున్నట్టు స్పిన్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, కానీ ఈ మ్యాచ్ కొంచెం అంత స్పిన్ ఫ్రెండ్లీగా ఉండకపోవడం ఒకటైతే చిన్న బౌండరీ, రైట్ సైడ్ లెగ్ సైడ్లో ఉన్న బౌండరీ చాలా చిన్నగా ఉంది. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ 59 మీటర్స్. 59 మీటర్ బౌండరీని ఐ థింక్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హ్యావ్ ఎక్స్ప్లాయిటెడ్ ఇట్ మోర్ దాన్ ద ఇండియన్ బ్యాట్స్మెన్. సో అది మాత్రం మనం అనుకోవాలి. యా, ఓడిపోవడం క్రికెట్లో చాలా సర్వసాధారణం, కాబట్టి ఇది పెద్ద లాస్ లాగా అనుకోకుండా వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్ అని మాత్రం చెప్పుకోవాలి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈసారి బంగ్లాదేశ్ అంత ఈజీ టీం కాదు. అట్ ది అవుట్సెట్ మనం చూస్తే బంగ్లాదేశ్ శ్రీలంక ఈజీ 2 గేమ్స్ గెలిచేస్తాము అని మనం అనుకోవచ్చు. బట్ బంగ్లాదేశ్ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ షకీబ్ అల్ హసన్ ఈజ్ డ్రీమ్ 11 ఫ్యాంటసీ లీగ్లో చూసుకుంటే హీఈ్ ద మోస్్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇప్పుడు 440 పాయింట్స్ వరకు తీసుకున్నాడు ఈ టోర్నమెంట్లో. మోర్ ఓవర్ టాప్ 3లో ఉన్నాడు రన్ స్కోరర్స్లో. సో షకీబ్ అల్ హసన్ చాలా అటాకింగ్గా ఆడుతున్నాడు, లిటన్ దాస్ మంచిగా ఆడుతున్నాడు, వాళ్ళ బౌలింగ్ ఫోర్స్ కూడా చాలా బాగుంది. అండ్ దట్ విల్ ఆల్సో బీ అ డామినెంట్ ఫోర్స్గానే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ని తీసుకోవాలి. సో జాగ్రత్తగా వితౌట్ ఎనీ ఫ్లిప్అప్ ఆడితే మాత్రం ఇండియా ఈ మ్యాచ్ గెలడం జరుగుతుందని నా ఉద్దేశం. సో ఇంకా వెదర్ గురించి మనం పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మిడ్ సమ్మర్లోకి వచ్చేసాం ఇంగ్లాండ్లోకి. అండ్ మిడ్ సమ్మర్లో అంతగా వర్షం పడే ఛాన్సెస్ లేవు అనే అనుకోవాలి. ఈ మ్యాచ్ కూడా పెద్దగా ఏమీ నిన్నటి కంటే పెద్దగా మార్పు ఉంటుంది పొజిషన్లో అని మాత్రం మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. గ్రౌండ్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, ఎడ్జ్ బ్యాస్టన్ గ్రౌండ్ చిన్న బౌండరీ అని చెప్పేసి. చూపించు ఇదే పిచ్లో ఆడతారేమో. సో ఇద్దరు స్పిన్ హెవీ టీమ్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్లో కూడా ఒక 2-3 మంచి స్పిన్నర్స్ ఉన్నారు, అండ్ ఇండియాలో కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు, కాబట్టి ఇట్ విల్ బి ఎ టఫ్ కాంపిటీషన్ అనే మనం అనుకోవాలి. మన స్ట్రెంగ్త్ని మనం కవర్ చేసుకుంటూ బాగా ఆడితే ఈ మ్యాచ్ గెలవడం పెద్దగా ఛాలెంజ్ కాకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టీమ్ గురించి మాట్లాడుకున్నాం. సో ప్రెడిక్షన్కి వచ్చేసరికి ఐ థింక్ దో బంగ్లాదేశ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఆల్ ఐ గివ్ 60-40 టు ఇండియా, అండ్ ఇండియన్ టీమ్ షుడ్ ఈజీలీ బి ఏ ఐ మీన్ కొంచెం కష్టమైనప్పటికీ ఈ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ అని మాత్రం నేను తప్పకుండా చెప్పాలి. ఇది గెలిస్తే ఇండియా విత్ 13 పాయింట్స్ విల్ గో టాప్ ఆఫ్ ది టేబుల్. ఇప్పుడు మనం వచ్చేద్దాం మన డ్రీమ్ 11 అంకంలోకి. డ్రీమ్ 11లో ఫస్ట్ వికెట్ కీపర్స్తో వస్తే నాకు ఈ టీంలో 3 వికెట్ కీపర్స్ ఇంపార్టెంట్గా ఉన్నారు. ముష్ఫికర్ రహీమ్ స్ట్రైక్ రేట్ బాగా ఉంటుంది కాబట్టి మీకు బాగా పాయింట్స్ ఫెచ్ చేస్తాడు. లిటన్ దాస్ ఆల్సో ఈజ్ అన్ అటాకింగ్ బ్యాట్స్మెన్, ఇండియా మీద లాస్ట్ టైం సెంచరీ కొట్టాడన్న విషయం మాత్రం ఇక్కడ నేను కన్సిడర్ చేశాను. మూడోది రిషబ్ పంత్ విజస్ ధోని, నాకు పాయింట్స్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మనకి డ్రీమ్ 11లో టోటల్ పాయింట్స్ తీసుకుంటాం కాబట్టి మన పర్పుల్ 11లో ధోనిని ఇక్కడ నేను అకౌంట్ చేయలేకపోయాను. మీరు తర్వాత టీంలో చూస్తారు. బ్యాట్స్మెన్కి వచ్చేసరికి లోకేష్ రాహుల్ ఇంకా రోహిత్ శర్మ. లోకేష్ రాహుల్ ఎందుకంటే మళ్ళీ పాయింట్స్ సిస్టంలో వెన్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ విత్ ఇన్ ద పాయింట్స్ నేను ఐ ప్రిఫర్ లోకేష్ ఫర్
విరాట్ కోహ్లీ, ఎందుకంటే రోహిత్ శర్మ కూడా 10 పాయింట్స్ ఇచ్చారు, విరాట్ కోహ్లీకి 10.5 పాయింట్స్ ఇచ్చారు. సో నా పాయింట్ సిస్టంలో బ్యాలెన్స్ చేయడానికి ఐ హ్యాడ్ టు టేక్ లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ అండ్ మెహమూదుల్లా. మెహమూదుల్లా ఎందుకంటే ఇండియాతో బాగా ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి మెహమూదుల్లాను కన్సిడర్ చేశాను. అండ్ ఇతను కూడా ఒక నంబర్ 6 బ్యాట్స్మెన్, ఇప్పటిదాకా మనకి ఫైర్ అవ్వలేదు ఈ టోర్నమెంట్లో. సో ఈ టోర్నమెంట్లో ఇక్కడ మనకి ఫైర్ అవుతాడని మాత్రం నాకు ఒక చిన్న హోప్ ఉంది. ఆల్రౌండర్స్కి వచ్చేసరికి హార్దిక్ పాండే హ్యాస్ టు బి ఇన్ మై టీమ్. మళ్ళీ ఆటోమేటిక్ చాయిస్ షకీబల్ హసన్. షకీబల్ హసన్ ఈజ్ అ సెంచరీ బ్యాట్స్మెన్ అండ్ 5 వికెట్ టేకర్. సో రెండు విధాలుగా నాకు హెల్ప్ అయ్యేవాడు. సేమ్ వే హార్దిక్ పాండ్యా కూడా నాకు ఒక 50-60 రన్స్ కొడతాడు. మళ్ళీ బౌలింగ్లో కూడా ఒక 10 ఓవర్స్ బౌల్ చేసి ఎకానమీ మెయింటైన్ చేస్తూ 1-2 వికెట్స్ తీసే కేపబిలిటీ ఉన్న మంచి ఆల్రౌండర్. బౌలర్స్ విషయానికి వస్తే ఐ థింక్ నేను షమీన్ తీసుకుంటాను. షమీ అండ్ బుమ్రా హ్యాస్ టు బీ ఇన్ మై టీమ్. బుమ్రాని పెట్టుకోవడం వల్ల మనం మేబీ కాంప్రమైజ్ అయ్యాం పైన ధోనిని తీసుకోలేక. బట్ యా, ఇట్లాంటి పిచ్ కొంచెం డ్రైగా ఉన్నప్పుడు స్పిన్కి నిన్న పెద్దగా ఇవ్వకపోయినా బాల్ కొంచెం రివర్స్ స్వింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను జస్ప్రీత్ బుమ్రా షమీన్ మాత్రం తీసుకుంటాను. సో ఫైనల్ బౌలర్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ ఎందుకు అంటే ఆల్ టైమ్ బౌలర్, రిస్ట్ స్పిన్నర్, మిస్ట్రీ స్పిన్నర్ కాబట్టి ఏ పిచ్లోనైనా పర్ఫామ్ చేయగలుగుతాడనే హోప్ నాకు ఉండబట్టి నేను ఈ టీంలో కుల్దీప్ యాదవ్ని పెట్టుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మీ పర్పుల్ ఫ్యాంటసీ 11 డ్రీమ్ 11 టీమ్ కోసం. అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ ద బెస్ట్ పర్ఫార్మింగ్ టీమ్, మీకు సిరీస్ గెలిపించే టీమ్ ఇది అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అగైన్. దిస్ ఈజ్ మై షో, యువర్ జర్నీ ఫర్ ది వరల్డ్ కప్ 2019. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద గంట బటన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద స్టంప్ మైక్ విత్ నాగ్. The Stump Mic with Nag.